పడుకులన్నా మిమ్మల్ని చూసుకుంటుంది మొత్తం సర్వస్వం నా బట్టలు ఉతుకుతుంది నాకు వేడి నీళ్ళు ఇస్తుంది బిడ్డ చాయ్ అంటే అప్పటికప్పుడు చేసి ఇస్తుంది బిడ్డ భోజనం ఎనీథింగ్ ఉప్మా ఆమ్లెట్ ఎనీథింగ్ నాకు మటన్ తినబుద్ధి అవుతుంది మేము గుడ్డు మాంసం తినాము తినమన్నమా మా నాన్న దినిపేలే నేను పిల్లలకు పెట్టలే పోతుంది చికెను మటన్ లాస్ట్కు ఎగ్స్ పది నిమిషాల్లో వండుతుంది ముంగట వచ్చేస్తుంది అంతకంటే ఇంకేం కావాలండి ఇక ముగ్గురు పిల్లలు వాళ్ళని చూస్తేనే ఆకలి చచ్చిపోతుంది మూడు సంవత్సరాల మనవాడు వాని మాటలకే కడుకుని మీ అల్లుడు ఏం చేస్తుంటారు బాబా లంగా పారిపోయాడు మరి ఆమెకి ఎలా పోషణ ఇక అది ఆ దేవుడున్నాడు మునడదానికి హౌస్ కీపింగ్గా చేసింది ఒక నెల అవుతుంది ఇప్పుడు బంద్ అయ్యి ఆమె కష్టపోతే అలాగా కష్టపడుతూ మిమ్మల్ని చూసుకుంటుంది ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంది మిమ్మల్ని ఆమె బయటికి పోతే పిల్లల్ని నా భార్య చూసుకుంటుంది స్కూల్కి పోతారు వాళ్ళిద్దరు అబ్బాయి పోడు వాడు లేదు అంగన్వాడికి పోతే పోతాడు లేకపోతే మూడో సంవత్సరాలు కుట్టేందుకు పంపాలని నేనే అంట ఆ వయసులో నువ్వు విన్నావా మూడేళ్ళ వయసులో చెప్తే నువ్వు విన్నావా మరి అతను ఎందుకు గుర్తు నేను వాడు వీడు కూడా అన్నానమ్మా మనవాన్ని